జై శ్రీరామ్. ప్రియా హిందు బంధువులారా, మనందరికీ టీవీ మరియు సెల్ ఫోన్ మాధ్యమంగా చూస్తూ ఉండే వాళ్ళందరికీ కూడా పరిచయస్తురాలైనటువంటి ఒక యాంకర్ పేరు మీ అందరికీ తెలుసు, రష్మి గౌతమ్ అమ్మాయిని మనం అభినందించాలి. చిన్నపిల్లైనా ఇండస్ట్రీలో పెద్ద పొజిషన్ కాకపోయినా ధర్మం విషయంలో ధైర్యంగా ట్వీట్ చేసి తన యొక్క అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా బద్దలు కొట్టింది. సినిమా ఇండస్ట్రీ మనం చూడొచ్చు, ఈ తెలుగు ఇండస్ట్రీ కానీ ముఖ్యంగా సౌత్ ఇండియా కానీ మొత్తం భారతదేశంలో ఎక్కడన్నా సినిమా స్టార్ట్ చేస్తే దేవుని పటాలపై ముహూర్తం షాట్ తీశారు, కొబ్బరికాయ కొట్టడం, ఇలా ధర్మపరంగా ఈ షూటింగ్లన్నీ ప్రారంభిస్తూ ఉంటారు సాంప్రదాయబద్ధంగా. సినిమాల్లో కూడా మన దేవాలయాన్ని వాడుకోవడం మన సంబంధితంగానే ఉంటారు, కానీ ధర్మాన్ని కించపరుస్తున్నప్పుడు స్పందించగలిగి కూడా స్పందించినటువంటి వాళ్ళు రష్మిని చూసి ఖచ్చితంగా సిగ్గుపడాలి, నేర్చుకోవాలి. చాలా స్పష్టంగా సింపుల్గా చెప్పింది, మా దేవుళ్ళను తిట్టకండి, విమర్శించకండి అని. ట్రోల్ చేసిన వాళ్ళకి రిప్లై ఇస్తూ, ఇఫ్ యు ట్రోల్ మీ, ఇఫ్ యూ కాల్ మీ బై సపోర్టింగ్ హిందుత్వ యాజ్ ఐఎమ్ ఎ సంఘి, ఎస్ ఐఎమ్ ఎ సంఘి అని చెప్పింది. మీరు నన్ను ట్రోల్ చేస్తే హిందుత్వం గురించి మాట్లాడినందుకు నన్ను ఆర్ఎస్ఎస్ వాది అన్నారంటే, ఎస్ ఖచ్చితంగా నేను ధర్మం గురించి హిందుత్వం గురించి మాట్లాడతా అని చెబుతూ ఇంకో మంచి మాట చెప్పింది. ఆ మెచ్యూరిటీకి దండం పెట్టాలి. ఎంత బాగా చెప్పిందంటే, చెప్పండి, ప్రపంచంలో ఏ మతంలో లోపాలు లేవు అని చెబుతూ, నాకు అన్ని మతాల్లో స్నేహితులు ఉన్నారు, నన్ను సపోర్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు, నేను రెస్పెక్ట్ ఇస్తాను. ఎప్పటిదాకా? వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇచ్చినంతవరకు. చాలా నిర్మోహమాటంగా చక్కగా చెప్పింది. మనం ఖచ్చితంగా ఇలా రియాక్ట్ అవుతూ రికార్డ్ ఇవ్వకుండా యాక్షన్ చేయడం మానేయాలి. ఇలా రియాక్షన్ ఉండాలి, ఇవ్వాల్సిన చోట రికార్డ్ ఇవ్వాలి. అరే, పీకే సినిమాలో హుండీలో డబ్బులు ఎత్తుకుపోతూ అమెరికాను చెంపల మీద కొడతారని చెప్పి ఇటు ఇటు దేవుడి స్టిక్కర్ అంటించుకుంటారు, శివుడి రూపంలో ఉన్నాయన్ని పరిగెత్తిస్తారు బాత్రూంలో, శివలింగం మీద పాలు పోస్తే పాలు వేస్తూ అంటారు. మరి పాలిచ్చే ఆవును చంపేస్తున్నారు, దాని గురించి మాట్లాడరు. కాబట్టి ప్రపంచం ఈ రోజున మన వైపు చాలా ఆశగా ఎదురు చూస్తుంది. చాలా దేశాల్లో చర్చికి వెళ్ళేవాడు ఎవడు లేడు, అమ్మేస్తున్నారు అవి. అవన్నీ చాలామంది కొనేసి రెస్టారెంట్లుగా, సినిమా హాళ్ళుగా, దేవాలయాలుగా, క్లబ్బులుగా ఇవాళ వాళ్ళ స్థాయికి మారిపోతున్నాయి. అలాగే సౌదీ లాంటి దేశాల్లో ఇస్లాంను కూడా వదిలేస్తున్నారు, ఎందుకంటే ఒకే బుక్, ఎడారి మతాల్లో వాళ్ళకున్నది ఒక పుస్తకమే, అందులో అది గట్టిగా 1000 పేజీలు ఉంటాయి, ఆ పుస్తకమైనా ఈ పుస్తకమైనా వాళ్ళు ఏంటి, ఇంకా బోర్ కొట్టేస్తుంది కదా. పాటించడానికి ఏముంది అక్కడ? ఒక ఆనందం లేదు, ఒక విశాలత్వం లేదు, ఒక మంచి అమ్మ లేదు. మీన్వైల్ ఒక దరిద్రం ఇవాళ చూసాం పోస్ట్ ఒకటి ఫేస్బుక్లో, వాడెవడో మరి విద్యాశాఖ అధికారంట ఏలూరులో స్కూల్లో పిల్లలకి మాతృదేవోభవ, పితృదేవోభవ ఇలాంటి మంచి విషయాలు ఏమి నేర్పకూడదంట. ఇది సనాతన హిందూ దేశం,
ఈ దేశానికి ఇస్లాంకి ఈ దేశానికి క్రైస్తవానికి ఏ సంబంధం లేదు సభాముఖంగా మళ్ళీ చెప్తున్నా. ఈ స్టేట్మెంటు నేను నిరూపిస్తా. ఎవరైతే ఇప్పుడు క్లెయిమ్ చేస్తున్నారో ముస్లిం అని క్రిస్టియన్ అని, వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళు పుట్టిన వాళ్ళే, వాళ్ళు ఏదో భ్రమలో బతుకుతున్నారు, లెట్ దెమ్. అదేదో అధికారికంగా చాలామంది ఇప్పుడు ఎవరైతే క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారో వాళ్ళంతా సర్టిఫికెట్లు ఇప్పటికి హిందువులే. కాబట్టి ఈ అవినీతి హింస కలిగినటువంటి అపవిత్రత కలిగినటువంటి మతాలని ప్రభుత్వం ఎంకరేజ్ చేయడం అంటే ఈ దేశాన్ని నాశనం చేయడమే. కాబట్టి రష్మిని చూసి మాట్లాడడం నేర్చుకోండి. మిగిలిన ఇండస్ట్రీలో పెద్దలను పడేవాడు కూడా కొంచెం రెస్పాండ్ అవ్వండి. మాకెందుకు అనుకుంటారేంటి, మీ సినిమా ఓ 100 మంది చూస్తే అందులో 90 మంది హిందువులు చూస్తేనే మీకు డబ్బులు వచ్చినాయి, మర్చిపోకండి. వన్స్ మోర్ శభాష్ లక్ష్మీ గౌతమ్, శభాష్ ఫర్ యువర్ ధర్మనిష్ట అండ్ దైవభక్తి అండ్ మెచ్యూరిటీ ఫర్ కంట్రీ. సో వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ సచ్ పీపుల్ హూ ఎవర్ మేబీ, ఎవరైనప్పటికీ కూడా ధర్మం కోసం మాట్లాడే వాళ్ళని సమర్థిద్దాం. ఈ దేశాన్ని ధర్మాన్ని రక్షిద్దాం. వాడేడో వాగేశ్వరుడు ఉదయనిధి స్టాలిన్, వాళ్ళ అమ్మ పేరే దుర్గా, వాడు మన వాళ్ళకి పుట్టినవాడు కదా, ఏం బయటోడు కాదు కదా. కాబట్టి ఎవ్వరూ బయట వాళ్ళు లేరు, అందరూ మనోళ్ళే. మైండ్ దొబ్బిన వాళ్ళు పక్క మతాల్లోకి వెళ్ళేది తప్ప వాళ్ళు ఏదో తెలివైన వాళ్ళని కాదు. తెలుగు తక్కువ వాళ్ళు, నీతి లేని వాళ్ళే ఇతర ఎడారి మతాల్లోకి వెళ్ళారు. అందరూ మన వాళ్ళే. ఎన్నిసార్లు చెప్పాలి? జాక్సన్ తండ్రి జాన్సన్, జాన్సన్ ఫాదరు జైపాల్, జైపాల్ ఫాదరు జయరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కడే, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కడే. ఇది మన దేశం, ఇది స్వర్గము కన్నా మిన్న. భారత్ మాతాకి జై. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టురి.